తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంపీహెచ్ఈఓ వైస్ రాయుడు మాట్లాడుతూ ఎవరికైనా అనుమానంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని అక్కడ చికిత్స కూడా పొందవచ్చని గవర్నమెంట్ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మార్చారని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం పిహెచ్సి హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వైఎస్ రాయుడు మాట్లాడుతున్నానండి. నేను ఇప్పుడు ఏంటంటే మనకి థర్డ్ వేవ్ వస్తానుకున్నాం. అదే ఇంకా మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. మన ఈ గోకవరం మండలంలో ఇప్పటివరకు కూడా అధికారికంగా 32 కోవిడ్ కేసులు నమోదు అవ్వడం జరిగిందండి. అందరూ కూడా బాగానే ఉన్నారు. అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టాం. ఏదైనా వాళ్ళకి అవసరమైనప్పుడు ఏంటంటే కోవిడ్ ఆసుపత్రిని కూడా గోకవరంలో సిఎస్సీ కోవిడ్ హాస్పిటల్గా మార్చడం జరిగిందండి. ఎవరైనా సరే ప్రజలందరూ కూడా ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా సరే మనకు ఇక్కడికి వచ్చి మనం జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే వ్యాధి రావడం కంటే ముందు మనం ప్రికాషన్ అనేది మనకి ఉండాలి. అదేంటంటే అండి, సోషల్ డిస్టెన్స్ తోటి పాటించాలండి. మనిషికి కూడా 6 అడుగుల దూరంలో ఉండాలండి. మాస్క్ ధరించాలండి. శానిటైజర్ ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా చేసుకోవడం, శానిటైజర్ వాడాలి. అదేవిధంగా ఏంటంటే వ్యాక్సినేషన్, ఈ 4 ఐటమ్స్ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించినప్పుడు ఈ థర్డ్ వేవ్ను కూడా మనం సమర్థవంతంగా మనం నిర్మూలించవచ్చు అనమాట అండి. అదేవిధంగా అంటే ఇటీవలే మేము గోకరం మండలంలో 100,000 డోసులు అన్ని రకాలు కలిసి ఫస్ట్ సెకండ్ బూస్టర్ డోసులు అన్నీ కలిసి 100,000 డోసులు అనేది మనం ఇప్పుడు దాకా వేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ డోసుని బట్టి వచ్చి స్వచ్ఛతంగా వచ్చి అక్కడ ఏది వాళ్ళ డోసు తీసుకుంటే వాళ్ళకే, వాళ్ళ కుటుంబ రక్షణకి, సమాజానికి కూడా మనకి చక్కగా రక్షణ ఉంటుందండి. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. థర్డ్ వేవ్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఏంటంటే మనకేంట్లే అని చెప్పేసి అనుకోకుండా అందరూ మాస్క్ ధరించాలి. ఈ బజార్లోకి వెళ్ళినా, షాపులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ లేకుండా ఎక్కువ తిరుగుతున్నారో, అవన్నీ లేకుండా కూడా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పెట్టుకుని అందరూ కూడా దీనికి ఇది పాటించినప్పుడు ఏంటంటే సమర్థవంతంగా మనం థర్డ్ వేవ్ను కూడా మనం దాటచ్చండి. థర్డ్ వేవ్ అనేది కొంచెం కేసులు ఎక్కువ వస్తున్నాయి, స్ప్రెడ్ ఎక్కువ ఉందండి. కానీ పెద్ద ప్రమాదం కాదు. ముందు జ్వరం వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలపోటు వస్తుంది, తర్వాత ఏంటంటే ఒక 7 రోజులకి ఇది మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. ప్రమాదకరంగా ఏమీ లేదు, కానీ మనం దాన్ని తక్కువగా చూడకూడదండి. ఎందుకంటే అండి, బీపీ, షుగరు ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, ఇది మామూలు వాళ్ళకి ఉన్న ఈ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి అది ప్రమాదకరంగా కావచ్చు. అందుకనే మనకి ఏంటంటే దీని అప్రమత్తంగా ఉండి ఏమాత్రం కొంచెం హెల్త్లో డిఫరెన్స్ వచ్చిన మనకి హాస్పిటల్కి వచ్చి మా హెల్త్ స్టాఫ్కి వచ్చి చెప్తే ప్రతి ఇంటింటికి వస్తున్నారండి. మా ఆశాలు, మా ఏఎన్ఎంస్, వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా మనకి ఇది దీనికోసం ప్రచారం చేస్తూ వివరాలు సేకరిస్తున్నారండి. మీకు ఏమాత్రం తేడా వచ్చినా సరే, ఏమాత్రం దీని గురించి అనుమానించిన అనారోగ్యం ఉన్నా మీరంటే వాళ్ళకి తెలియజేస్తే మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ రకంగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తే థర్డ్ వేవ్ను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్తూ నమస్తే అండి.